आदिलाबाद जिला उपनूर मंडल केन्द्र में गुस्ताड़ीगुट्ट राजगोंड भवन उम्मड़ी आदिलाबाद जिला आदिवासी उद्योग संघालु राय सेंटर मरियु तुरुंदेब नायकुलु जीवो नंबर 317 एजेंसी उद्योग बदिलीलपै समावेश निर्वहिंचारु। राष्ट्र प्रभुत्वं निर्वहिस्तुन्न उद्योग जोन मल्टी जोनल बदिलील విభజనలో భాగంగా ఏజెన్సీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతాల్లోనే బదిలీ చేసి న్యాయం చేయాలని జీవో నంబర్ 317 ను రద్దు చేయాలని తీర్మానం చేశారు। ఈ తీర్మాన పత్రాలతో ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ ను కలిసి వినతి పత్రం అందించారు। అనంతరం ఏజెన్సీ ఉద్యోగుల సమస్యలపై ఐటిడిఏ పీఓతో ఆదివాసీ సంఘాల నాయకులు చర్చించారు। ఏజెన్సీ ఉద్యోగులను ఇతర మైదాన ప్రాంతాలకు బదిలీ చేసినట్లయితే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని ఆదివాసీ సంఘాలు తెలిపాయి। ఏజెన్సీ ప్రాంతాల్లో మావనాటె మావరాజ్ మావనాటె మావ సర్కార్ మా ఊర్లో మా రాజ్యం మా ఊర్లో మా సర్కార్ ప్రకటిస్తామన్నారు। రేపటి నుండి 3 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టర్లు ఎస్పి ఐటిడిఏ పిఓలకు వినతి పత్రాలు సమర్పించి సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బందుకు పిలుపునిస్తున్నట్లుగా ఆదివాసులు ప్రకటించారు। ఈ సందర్భంగా ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగులను ప్రభుత్వం మైదాన ప్రాంతాలకు తరలిస్తే దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। क्या क्या करते कि हमारे लोग ऐसा बोलते हैं, आज मीटिंग हो गई सर। आदिलाबाद జిల్లాలో ఉన్నటువంటి అందరి కలెక్టర్లకు ఎస్పీలకు పీఓకు ఈ 3 రోజుల్లో మేము మెమోరాన్ని సమర్పించబోతున్నాం। తర్వాత మండే రోజు ఏదైతే ఉన్నదో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మేము బంద్ను ప్రకటించబోతున్నాం। కాబట్టి ఇవల తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే జీవో నంబర్ 317 ఉందో దాన్ని వెనక్కి తీసుకొని ఆదివాసీ హక్కులను చట్టాలను అన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి మేము ఇవల అన్ని आदिवासी प्रजा संघालु राय सेंटर्ल आध्वर्यंलो निर्णयं तीसुकोवडं जरिगिंदि। खच्चितंगा रेपटि नुंडि जरगबोये परिणामालकु तेलंगाण राष्ट्र प्रभुत्वमे बाध्यत वहिंचालि। एंदुकंटे इवल्ल मा योक्क अस्वित्वमु मा योक्क मनगड मा चट्टालन्नितिनि कूडा इवल्ल तेलंगाण राष्ट्र प्रभुत्वं वैलेशन चेस्तू इवल्ल 5वा षेड्यूल प्रांतंलो జీవో నంబర్ 317 ను తీసుకొచ్చి వల్ల మమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది। కాబట్టి సోమవారం రోజు తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రజాసామికవాదులు మేధావులు ఆదివాసీ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బందులో పాల్గొనాలని చెప్పేసి కూడా మరొకసారి మేము ఇవాల అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పిలుపుని ఇవ్వడం జరుగుతున్నది। ఆదివాసీ సంఘాల అందరూ కలిసి మీటింగ్ చేసినాము। అయితే మన 317 జీవో దీనికి రద్దు చేయాలి। టిప్ షెడ్యూల్ ఏరియాలో ఆ జీవో వర్తించ రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాము। ఏమైతే మా ఏజెన్సీ ప్రాంతంలో ఆ జీవో నడవది, అట్లా లేకుంటే మేము మావనాటే మావరాజు మావనాటే మేమే సర్కార్ అని మేము ప్రకటిస్తాము। ప్రతి ఊర్ గ్రామ పటేల్లో ఎవ్వనికి రానియం అట్లా చేస్తున్నామను అని నేను డిమాండ్ చేస్తున్నాను। ఏదైతే 317 జీవో నంబర్ ఉందో మాకు అనుకూలంగా లేదు ఆదివాసులు, కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। తప్పనిసరిగా ఏదైతే 317 జీవో నంబర్ ఉందో దానికి వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఒకవేళ గిట చాలా మట్టుకు ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం, ఇప్పటికే ఆదివాసులు చాలా మట్టుకు నష్టపోతూ ఉన్నారు। అదే విధంగా ఆదివాసులను రాష్ట్ర ప్రభుత్వం అణగదొక్కుతా వస్తున్నది, కాబట్టి ఈ రోజు ఒకవేళ గిట ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యమం అనేది ఉద్రిక్తంగా చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోని
రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ జీవో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక రాజ్యాంగ పరమైన హక్కులు నిబంధనలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ జీవోని తీసుకొచ్చి మా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి హక్కులను హరింపు చేయడం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోపై ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో పునరాలోచన చేయాలని చెప్పేసి మేము మా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము.